సమయలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము సమయలు మృతినందగా ఇస్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయేనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్లెను కర్మిలలోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మెలలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీ ఈ స్త్రీ గలదై రూపస్య్యుండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు గొర్రెల బొచ్చు వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మెలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను నీ గొర్రెల కాపర్లు మా దగ్గర నుండగా మేము వారికి ఏ చేసి ఉండలేదు వారు కర్మెలలో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారాలగు చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము శుభదినమున మేము వచ్చితిమి గదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రె బొత్స కత్తిరించు వారి కొరకు నేను వదించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి అంతట దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొనిరి దావీదు కోడను కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాయలతో ఇట్లనెను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడును అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయముగాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింపగళ్లు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమాని అతని ఇంటి వారికందరికీ వారు కీడిచేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు వాడు ఎవనిని తనతో మాట్లాడనీయడు అనెను అందుకు అభిగయులు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షరసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుతుండగా దావీదును అతని జినులను ఆమెకు ఎదురుపడిరి ఆమె వారిని కలుసుకొనెను అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చితిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనియ్యను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయనుగాక అని ప్రమాణము చేసియుండెను అబీ దావీదును కనుగొని మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నా బాలు మోటితనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడుచేయనుద్దేశించు వారును వలె ఉందురుగాక అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము నా ఏలినవాడవగు నీవు ఇహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన ఎహోవా యద్దనున్న జీవపు మోటలో కట్టబడును ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును ఎహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇస్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా వాడవగు నీవు పగతీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా వాడవగు నీకు మాత్రమును కలగకపోవునుగాక ఎహోవా నా వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాల నగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేను అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక నీవు చూపిన బుద్ది విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయేలీల దేవుడైన ఇహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడునూ విడవబడన్న మాట నిశ్చయమో అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను అభిగాయిలు తిరిగి నాబాలునద్దకు రాగా రాజులు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దీ గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయముచేత అతని గుండె పగిలను అతడు వలే బిగిసుకొని పోయేను పది దినములైన తరువాత ఎహోవా నాబాలను మొత్తగా అతడు చనిపోయేను నాబాలు చనిపోయేనని దావీదు విని ఎహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అబీగాయలను పెండ్లి చేసుకున్నవల్లని ఆమెతో తగిన వారిని పంపెను దావీదు సేవకులు కర్మెలలోనున్న నొద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నటై తోడుకుని రండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాణి చిత్తము నా ఏలినవాణి సేవకుల కాళ్లు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలనకు నేను నున్నానని చెప్పి త్వరగా లేచి గార్దబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుతున్న ఐదుగురు పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను మరియు దావీదు ఎజ్రయేల్ స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండివి సవులు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గలీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చియుండెను